క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీసీ కులగణన చేయాల్సిందే, కులగణన చేస్తేనే తగిన న్యాయం. రాహుల్ గాంధీ మాట ఇచ్చిండంటే శిలాశాసనమే. గొంతెత్తిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న ఢిల్లీలో ఢిల్లీలో మండల్ దివా సెలబ్రేషన్స్, ఢిల్లీలో ఒకటైన ఓబీసీ లీడర్లు నిజంగా కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలి, తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకు సంబంధించి 100% ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించిండు. ఆ నివేదికని అమలు చేయడానికి అక్కడ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి విపి సింగ్ ప్రయత్నం చేసిండు. అయితే 100% వీటిని అమలు చేయాలి, తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి గతం నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఏది రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చిండు. రాష్ట్రానికి వచ్చినప్పుడు 100% కులగణన చేస్తాం, తర్వాత బీసీలకు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు మేలు జరిగే విధంగా కూడా చేస్తామని చెప్పేసి గతంలో ఆయన ప్రకటించిండు. ఆ ప్రకటించిన విధంగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి 100% బీసీల విషయంలో బీసీలు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ అని కాకుండా 100% వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. కాబట్టి దీనిపైన ఆలోచించండి. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరేం చేస్తారులే, బీసీలు ఏం చేస్తారులే, వీళ్ళు ఒక్కటి ఉండరులే అని చెప్పేసి అటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది నిపుణులు అంటా ఉన్నారు. దానికి సంబంధించి క్లియర్ గా తిన్మన్ మన ఏంటండు, ఏదైతే రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో ఆ మాట ఇచ్చిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి చెప్పిండు. కాబట్టి దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.